హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల కానుంది ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులైతే అయితే భర్తీ చేస్తారు ఫ్రెండ్స్ ఇవి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు అనమాట డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూ ద్వారా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను సాధించాలి అనేసి లక్ష్యంతో కూడా చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఉంటారనమాట ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా స్టార్టింగ్లోనే లింక్ అయితే ఇచ్చాను ఏపీ గ్రూప్ టూ డిప్యూటీ తహసీల్దార్ సెలక్షన్ ప్రాసెస్ అనేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఈ పీడిఎఫ్ వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు ఏంటి ఏజ్ ఎంత ఉండాలి సిలబస్ వివరాలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం చూద్దాం పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ కే అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ ని బై చేసుకోవచ్చు మీరు గ్రూప్ టూ కంటెంట్ పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మీరు కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ ని బై చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు అనమాట ఫ్రెండ్స్ ఇటీవల కాలంలోనే ఆర్థిక శాఖ గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసేదానికి అనుమతులను జారీ చేసింది ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అనుమతులు జారీ చేస్తూ జీవోన్ కూడా జారీ చేయడం జరిగింది మొత్తం ఐదు వందల ఎనిమిది పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు వందల ఎనిమిది పోస్టులలో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలే నూట పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట డిప్యూటీ తహసీల్దార్ గ్రేట్ టూకి సంబంధించినటువంటి పోస్టులు నూట పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇవి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు పోస్ట్ల వివరాలు తీసుకుంటే డిప్యూటీ డిప్యూటీ తహసీల్దార్ గ్రేట్ టూ నూట పద్నాలుగు పోస్టులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు ఏముండాలంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏజ్ ఎంత ఉండాలంటే ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నమాట అంటే ఈ అభ్యర్థులు పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు దీన్నే స్క్రీనింగ్ టెస్ట్ అనేసి కూడా పిలుస్తారనమాట ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహిస్తారనమాట ఇది క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మెయిన్లో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా ధ్రువపత్రాల పరిశీలన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఇది సెలెక్షన్ ప్రాసెస్ కాకపోతే ఈ రాత పరీక్షకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి లేదా స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మొత్తం నూట మార్కులకి నిర్వహిస్తారు ఫ్రెండ్స్ నూట ప్రశ్నలు ఉంటాయి నూట మార్కులు అనమాట ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చెప్పున ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ నూట యాభై మార్కుల్లో వచ్చేసి ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి అలాగే జాగ్రఫీ నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై ప్రశ్నలు ఉంటాయి తర్వాత ఇండియన్ సొసైటీ నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇండియన్ సొసైటీ నుంచి తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఫైనల్గా మెంటలబిలిటీ టాపిక్ నుంచి కూడా ముప్పై ప్రశ్నలు ఉంటాయి అంటే మొత్తం ఈ కేవలం ఈ ఫైవ్ టాపిక్స్ నుంచే ప్రశ్నలు అడుగుతారనమాట ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ సొసైటీ దీన్నే భారతీయ సమాజం అనేసి పిలుస్తారు అలాగే కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి మెంటల్ ఎబిలిటీ నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి టోటల్గా ఈ ఫైవ్ టాపిక్స్ నుంచి నూట యాభై ప్రశ్నలు అయితే ఉంటాయి నూట యాభై మార్కులకే పరీక్ష నిర్వహిస్తారు ఇక ఈ పరీక్షలో మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందనమాట మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ వివరాలు చూసుకుంటే మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ వన్ పేపర్ టూ అనేసి రెండు పేపర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పేపర్ వన్ పేపర్ టూ అనేసి పేపర్ వన్ నుంచి ఏ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారంటే పేపర్ వన్లో వచ్చేసిందు ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర భారత రాజ్యాంగం అనే టూ టాపిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట పేపర్ వన్లో అంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర నుంచి డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి అలాగే భారతీయ రాజ్యాంగం పాలిటీ నుంచి డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి కేవలం పేపర్ వన్లో ఈ టూ టాపిక్స్ నుంచే ప్రశ్నలు అయితే అడుగుతారు ఓకేనా తర్వాత పేపర్ టూ చూసుకుంటే కనుక పేపర్ టూ పరీక్షలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ సబ్జెక్ట్ నుంచి ఎకానమీ సబ్జెక్ట్ నుంచి డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి డె డెబ్బై ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట అంటే టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ పేపర్ టూ నుంచి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మొత్తంగా చూసుకుంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ నుంచి చూసుకుంటే మూడు వందల మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది మీరు ఇక్కడ ఏ సిలబస్ అంశాలను అయితే పేర్కొన్నారో వాటిని మాత్రమే చదవాల్సింది ఉంటుంది ఎక్స్ట్రావి చదవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట నేను ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే వచ్చాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ టూ డిప్యూటీ తహసీల్దార్ సెలక్షన్ ప్రాసెస్ అనేసి దానిపై క్లిక్ చేసి ఈ సిలబస్ అంశాలన్నింటినీ కూడా మీరు క్షుణ్ణంగా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా అలాగే ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా ఈ కోర్స్ని అయితే అందించడం జరుగుతుంది స్క్రీనింగ్ టెక్స్ట్ సంబంధించి అలాగే మెయిన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అయితే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది అనమాట కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఆఫర్ అయితే ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఈ ఆఫర్ అయితే ఉండదండి కోర్సు ప్రైస్ అనేది పెంచడం జరుగుతుందన్నమాట వీలైనంత తొందరగా తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో అయితే క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కావాలంటే కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి సిలబస్ పీడిఎఫ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏపీఎస్సీ గ్రూప్ టూ సిలబస్ అనేసి లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేసినటువంటి సిలబస్ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అతి తక్కువ ధరలో గ్రూప్ టూ ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ యాప్ లింక్పై క్లిక్ చేయండి అనేసింది కదా యాప్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది మీరు ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మేము మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేసి గ్రూప్ టూ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ సంబంధించినటువంటి కోర్స్ని బై చేసుకునేసి ప్రిపేర్ అవ్వండి అలాగే ఫ్రెండ్స్ మన తెలుగు విద్యార్థి సారీ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి